ఈసా అలైహిస్సలాం వారు జన్మించిన తర్వాత ఈసా అలైహిస్సలాం వారి తల్లి మరియం అలైహిస్సలాం వారు వడిలో బిడ్డను ఎత్తుకొని ప్రజల ముందరకు వచ్చారు. ప్రజల ముందరకు ఎప్పుడైతే మరియం అలైహిస్సలాం వారు వడిలో బిడ్డను ఎత్తుకొని వచ్చారో అప్పుడు ప్రజలు మరియం అలైహిస్సలాం వారిని చూసి వెంటనే నూరు పారేసుకున్నారు. ఏమన్నారండి వారు? ఏమన్నారంటే, ఓ మరియం, నువ్వేంటి ఇంత పని చేశావు? యా మరియము లఖద్ జీతి షయన్ ఫరియా యా ఉక్త హారూన మాకాన అబూ కిమ్రా అసౌయి వమా కానత్ ఉమ్ముకి బగియా. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడతగల స్త్రీ కాదు అని అన్నారు. అంటే నీ తండ్రి గొప్ప భక్తుడు, నీ తల్లి గొప్ప భక్తురాలు, అలాంటి గొప్ప భక్తులైన తల్లిదండ్రుల కడుపులో పుట్టిన నీవు వివాహం కాకుండానే బిడ్డను కని తీసుకుని వచ్చేసావేంటి, ఇంత పెద్ద పాపము చేసేసావేంటి అని వారు మాట్లాడటం ప్రారంభించారు. మరికొంతమంది అయితే మరింత నోరు పారేసుకొని అక్రమ సంబంధమును పెట్టుకున్నావా అన్నట్టుగా అస్తగ్ఫిరుల్లా సుమ్మ అస్తగ్ఫిరుల్లాగా మాట్లాడేశారు. కానీ మరియం అలైహిస్సలాం వారు పిడుగులాగా వారి మాటలు మరియం అలైహిస్సలాం వారి హృదయం మీద వచ్చి పడుతూ ఉన్నా కానీ సహనం వహిస్తూ ఎంతో సహనంతో బిడ్డ వైపు సైగ చేశారు. నేనేమి మాట్లాడను, మీకు ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు ఈ బిడ్డే మాట్లాడాలి అని సైగ చేశారు. అప్పుడు కోపంతో ఊగిపోయినాం కొంతమంది ఏమన్నారంటే, పాలు తాగి ఆ పసుగందుతో మేము మాట్లాడాలా ఇప్పుడు, నీ తండ్రి ఎవరు అని కోపగించుకున్నారు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తాలా గొప్ప అద్భుతం చూపించాడు. ఏంటి అద్భుతం అంటే, తల్లి ఒడిలో ఉన్న ఈసా అలైహిస్సలాం వారు ప్రజలతో మాట్లాడారు. తల్లి ఒడిలో ఉన్న పసికందు సాధారణంగా మాట్లాడలేడు, కానీ అల్లా అక్కడ అద్భుతం మహిమ చూపించాడు. ఒడిలో ఉన్న ఈసా అలైహిస్సలాం వారు ప్రజలతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? ఖురాను గ్రంథం 19వ అధ్యాయం 30 నుండి 33 వరకు ఉన్న వాక్యాలలో ప్రస్తావించడం జరిగింది. ఆయన ఏమన్నారు? మొదటి మాట, ఖాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబ వజాలని నబీయా, నేను అల్లా దాసుడను, ఆయన నాకు గ్రంథం వసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. ఇంకా ముందు మనం చూస్తే ఆ బాలుడు ఏమన్నాడంటే, నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు, నేను జీవించి ఉన్నంతకాలం నమాజు జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు, ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసే వాణిగా చేశాడు, నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చేయలేదు, నేను పుట్టినరోజు, నేను చనిపోయే రోజు, నేను సజీవినై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఇన్ని మాటలు మాట్లాడారు ఈసా అలైహిస్సలాం వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు ప్రజలతో. ఒడిలో ఉన్న బిడ్డ మాట్లాడడాన్ని చూసి అప్పుడు ప్రజలు ఆశ్చర్యానికి గురి అయ్యి, ఇదంతా అల్లా మహిమ అద్భుతమని కొంతమంది అర్థం చేసుకున్నారు. మరికొంతమంది మరింత మూర్ఖత్వం ప్రదర్శిస్తూ ముమ్మాటికి మరియం యూసుఫ్ నజ్జార్ అనే వ్యక్తితో అస్తగ్ఫిరుల్లా సుమ్మ అస్తగ్ఫిరుల్లా అక్రమ సంబంధం పెట్టుకున్నారని నింద మోపారు. అలా నింద మోపిన వారు ఎవరంటే యూదులు అని ఖురాను గ్రంథం 4వ అధ్యాయం 156వ వాక్యంలో అల్లా సుబ్హాను వ తాలా తెలియజేసి ఉన్నాడు. అయితే మిత్రులారా, అలనాటి కొంతమంది ప్రజలు మహిమ చూసి మరియం అలైహిస్సలాం వారికి అల్లా తరపున ఇది ఇవ్వబడిన ఒక మహిమ అనుకున్నారు, అద్భుతం అనుకున్నారు, అర్థం చేసుకున్నారు. కానీ మరికొంతమంది యూదులు మరియం అలైహిస్సలాం వారి మీద నింద మోపారు. మరి ముస్లింలు ఏమంటారు ఈ విషయంలో అంటే, ఖురాన్ అల్లా సుబ్హానహు వతాలా తెలియజేసిన దాని ప్రకారం ముస్లింలు మరియం అలైహిస్సలాం వారు గొప్ప భక్తురాలు అని, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు అని, అల్లా ఆజ్ఞతో ఆమె గర్భం ధరించారు అని, ఈసా అలైహిస్సలాం వారి జననము అల్లా తరపున ప్రపంచానికి చూపించబడిన సూచన అని, తల్లి కుమారులు ఇద్దరూ కూడా సజ్జనులు, గొప్ప దైవభీతిపరులు, భక్తులు అని ముస్లింలందరూ విశ్వసిస్తారు, గౌరవిస్తారు. ఏ ఒక్కరూ కూడా ఈసా అలైహిస్సలాంని కానీ మరియం అలైహిస్సలాం వారిని కానీ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. అలా మాట్లాడటాన్ని తప్పుగా, విశ్వాసానికి విరుద్ధమైన విషయంగా భావిస్తారు.
ఇది ముస్లింల విశ్వాసం.